యో వాట్సప్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే మనం మైన్క్రాఫ్ట్ పిక్సెల్ మాన్ అయితే ఆడబోతున్నాం. సో మీరు కనుక ప్రీవియస్ ఎపిసోడ్స్ ఆఫ్ మైన్క్రాఫ్ట్ పిక్సెల్ మాన్ చూడకపోతే నేను లింక్ వచ్చేసి పైన కార్డ్స్ లో కింద డిస్క్రిప్షన్లో వేస్తాను, ఆర్ మీరు మన ఛానల్ ప్లేలిస్ట్ సెక్షన్కి వెళ్ళినా కూడా మీకైతే ఆ వీడియోస్ అనేది దొరుకుతాయి. సో మీరు కనుక ప్రీవియస్ ఎపిసోడ్ చూసుంటే, సో ప్రీవియస్ ఎపిసోడ్లో మన ఓషోవాట్ అయితే డివోట్ కింద ఎవాల్వ్ అయితే అవ్వడం జరిగింది. సో ఆ ఎపిసోడ్లోనే మనకి కొన్ని ఫాసిల్స్ కూడా దొరికాయి. సో ఆ ఎపిసోడ్లో ఒకటే దొరికినట్టుంది, యాక్చువల్లీ రెండు ఉండాలి. సో నేనైతే ఆఫ్లైన్లో ఇంకో ఫాసిల్ని కూడా వెతికి తీసుకొచ్చాను అనమాట. ఈ ఎపిసోడ్లో మనమైతే ఫాసిల్ మెషిన్స్ తయారు చేసి ఆ ఫాసిల్స్లో నుంచి ఏం పొకెమాన్ ఎవాల్వ్ అవుద్దో చూడబోతున్నాం అనమాట. సో నిజంగా నెక్స్ట్ ఇయర్ ఉండబోతుంది ఎపిసోడ్ అయితే. అండ్ అలాగే లాస్ట్ ఎపిసోడ్లో ఇంకా మనం ఐటమ్ ఫైండర్ కూడా చేద్దాం అనుకున్నాం, బట్ గోల్డ్ అయితే లేదు ఆ టైంలో మన దగ్గర. సో నేనైతే ఆఫ్లైన్లో గోల్డ్ కూడా తీసుకొచ్చేసాను. సో మనం ఐటమ్ ఫైండర్ కూడా చేయబోతున్నాం ఈ ఎపిసోడ్లో. సో ఈ ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకండి. సో ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసిన అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా మన ఛానల్ కొత్తగా వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ అయిపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ టైం వచ్చిన ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ వీడియోకి వచ్చేసి నేను 5K టార్గెట్ పెడుతున్నా. సో బ్లైండ్గా ఫిక్స్ అయిపోండి, మన ప్రతి పిక్సెల్ మన ఎపిసోడ్కి 5K టార్గెట్ అనమాట. సో ప్రీవియస్ ఎపిసోడ్కి చాలా లేట్ అయింది 5K అయితే. సో అందుకోసమే కొంచెం పిక్సెల్ మన ఎపిసోడ్ కూడా నేను అయితే లేట్గా తీసుకురావడం జరిగింది. సో 5K కంప్లీట్ చేస్తానన్నా స్టూడెంట్స్ స్టార్ట్ చేద్దాం. తమ్ముడు ఇంటర్ వేసుకోమ్మా. వెల్కమ్ బ్యాక్ చేసేందుకు. సో మొత్తానికి అయితే మనం మన పిక్సెల్ మౌన్ సర్వర్లోకి అయితే ఎంటర్ అయ్యామన్నమాట. సో ఆఫ్లైన్లో నేను కొంచెం వర్క్ చేశాను, ఎందుకంటే గోల్డ్ అయితే అవసరం ఉండే మనకి ఐటమ్ ఫైండర్ చేయడానికి. అందుకోసమే నేనైతే ఆఫ్లైన్లో వర్క్ చేశాను అనమాట. ఇక్కడ నాకేదో పోకిమాన్ సౌండ్ అయితే వచ్చింది, బట్ అది ఏం పోకిమానో నాకైతే తెలీదు. సో నేనైతే పిడి పోకిమాన్ అయితే పట్టుకుందాం అనుకున్నాను. సో పిడి కనబడట్లేదు మరి. సో దాని పేరు పిడి అనుకుంటా. సో ఫస్ట్ అయితే మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఫాసిల్ మెషిన్స్ అయితే క్రాఫ్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఫాస్ట్గా ఫాసిల్ మెషిన్స్ని క్రాఫ్ట్ చేద్దాం. సో ఫాసిల్ మెషిన్స్ని క్రాఫ్ట్ చేసిన తర్వాత, అరే చిన్న పోకిమాన్ భలే ఉందే. సో ఆ తర్వాత జిమ్ గురించి చాలామంది అడిగారు. సో నేను అసలు జిమ్లోకే తీసుకెళ్లేదు మిమ్మల్ని, బట్ నేను నా పోకిమాన్స్ అన్ని ఎవాల్వ్ అవ్వడానికి కారణం ఏంటంటే జిమ్మే. ఎందుకంటే అక్కడ చాలా బ్యాటిల్ చేస్తేనే నాకు చాలా ఎక్స్పీ అండ్ పోకీ డాలర్స్ కూడా వచ్చాయి. ఓకే చలో. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ చూద్దాం ఆగండి. అండ్ చాలామంది మాస్టర్ బాల్ గురించి కూడా ఎవరో బాగా స్పామ్ చేశారు కామెంట్స్లలో. సో గైస్, మాస్టర్ బాల్ని అయితే మనం క్రాఫ్ట్ చేయలేం. సో అదైతే మైండ్లో పెట్టుకోండి. ఓకే. సో మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, సో ఫస్ట్ మనకి ఫాసిల్ క్లీనర్ కావాలి. సో ఫాసిల్ క్లీనర్కి వచ్చేసి మనకి 6 అల్యూమినియం ప్లేట్స్ అండ్ 2 రెడ్ స్టోన్, ఒక గ్లాస్. సో అల్యూమినియం అంటే నా దగ్గర అక్కడ ఇంట్లో పెట్టినట్టున్న కదా. సో ఐరన్ అల్యూమినియం బా అక్కడి నుంచి తీసుకోవాలి ఇప్పుడు చలో. సో గోల్డ్ కూడా అక్కడే పెట్టినట్టున్నా. సో అక్కడి నుంచి తీసుకొద్దాం. అండ్ ఒప్సిడియం కూడా కావాలి మనకైతే, బట్ ఒప్సిడియం అయితే తీసుకురాలేదు ఇంకా. సో తీసుకొద్దాం. దానికోసం మనకి డైమండ్ పికాస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో డైమండ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర, నో ప్రాబ్లం. సో ఫుడ్ కూడా అంతా బాగానే ఉంది మన దగ్గర. నేను వీడినైతే, వీడి పేరు ఏంది, మ్యాచోక్ కదా. సో మ్యాచోక్ని మ్యాచ్ ఆమ్ కింద ఇవాల్వ్ చేద్దామంటే, సో నాకైతే ట్రేడర్ అయితే ఎవరు రావట్లేడు మరి ప్రజెంట్. సో ట్రేడర్ వస్తే హ్యాపీగా మనమైతే వాడినైతే ట్రేడ్ చేసేయచ్చు మ్యాచ్ ఆమ్ కింద. అరే ఇక్కడ లేదా, ఎక్కడ పెట్టా మరి నేను? సో ఇక్కడ మనకు కావాల్సిన ఏమైనా ఉంటే తీసుకొని వెళ్ళిపోదాం. సో ఆమ్లెట్ కాయిన్ ఫస్ట్ అయితే ఆమ్లెట్ కాయిన్ తీసుకుందాం. సో దీన్ని అయితే మెడలేసుకుంటా నేను. ఒరే దీన్ని కాదనుకుంటా అబ్బా. సో ఆమ్లెట్ కాయిన్ కాదు, ఒక్క సెకండ్, నాకు తెలిసి మన దగ్గర ఒకటి ఉండాలి ఆమ్లెట్ కాయిన్. యాక్చువల్లీ ఇది మెడలేసుకోవడానికి ఎందుకు రావట్లేదు? ఓకే, సో ఇదైతే రావట్లేదు. మన పోకిమాన్కి ఇవ్వచ్చు అనుకుంటా దీన్ని. ఆన్ ఐటమ్ టు బి హెల్డ్ బై ఎ పోకిమాన్ దట్ ఇంక్రీజెస్ ఎనీ ప్రైజ్ మనీ రిసీవ్డ్ ఇఫ్ ద హోల్డింగ్ పోకిమాన్ జాయిన్స్ ద బ్యాటిల్. ఓకే. సో మనకి జిమ్లో అయితే ఇది ఉపయోగపడుద్ది, మనకి ఎక్కువ మనీ వస్తాయి అన్నమాట అది ఉంటే. ఈ మురికి ఎందయ్యా ఇట్లుంది? మురికి అదని పేరు మురికియే కదా. అరే ఇది మురికి కాదు. ఓ ఇది ఎవాల్వ్ అయినట్టుంది, రాటికేట్ అంట, రాటికేట్. ఇదేం పోకిమాన్ గాయస్, దీన్ని కూడా ఎవాల్వ్ చేయాలబ్బా. సో పట్టుకుందాం దాన్ని కూడా. అవి ఎక్కువ కనబడట్లేవు, బట్ పట్టుకోవాలని ఉంది నాకు, కానీ నేనైతే పట్టుకోవట్లే. సో ఫస్ట్ నా దగ్గర అల్యూమినియం ఎక్కడుంది? అల్యూమినియం వెతకాలి నేను. అండ్ ఎక్స్పర్ట్ బెల్ట్, దీన్ని కూడా ఏదైనా పోకిమాన్కి ఇస్తే బెటర్ కదా. ఆయన ఐటమ్ హెల్డ్ బై పోకిమాన్, ఇట్స్ అ వెల్ ఓన్ బెల్ట్ దట్ స్లైట్లీ బూస్ట్ ద పవర్ ఆఫ్ సూపర్ ఎఫెక్టివ్ మూవ్స్. ఓకే, దీన్ని కూడా ఏదో ఒక పోకిమాన్కి ఇద్దాం, దీనికి ఇది ఇద్దాం. సో దీనికి వచ్చేసి ఇది ఇద్దాం. గాయస్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే, మన బేలీఫ్కి అయితే ఇంకా ఒక్క లెవెల్లో ఎవాల్వ్ అవ్వబోతుంది ఫైనల్ స్టేజ్కి. సో ఈ ఎపిసోడ్లో అది కూడా చేసేద్దాం మనం. అమ్మో ఇక్కడే ఉందా, సరిపోయింది, నేను ఇంతసేపు భయపడినా. సో 6 కావాలి ఇప్పుడు నాకు. సో ఫాస్ట్గా 6 ప్లేట్స్ అయితే రెడీ చేసేస్తా.
ఓకే గాయ్స్ మొత్తానికైతే మనకి 6 ప్లేట్స్ అయితే వచ్చేసినాయి. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఇంకా 6 ప్లేట్స్, ఒక గ్లాస్ పెన్, రెండు రెడ్ స్టోన్ డస్టా. సో రెడ్ స్టోన్ డస్ట్ కూడా ఉంది మన దగ్గర అయితే. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది గ్లాస్ పెయిన్స్ కూడా ఉన్నాయి. చలో సో ఫాజిల్ క్లీనర్ క్రాఫ్ట్ చేద్దాం గాయ్స్. మనం అయితే క్రాఫ్ట్ చేద్దాం. ఓకే ఒక 6 అండ్ ఇక్కడ ఇక్కడ అండ్ నెక్స్ట్ మనకు ఒక గ్లాస్ పెయిన్. ఫైనల్లీ ఫాజిల్ క్లీనర్ కూడా వచ్చేసింది నెక్స్ట్ లెవెల్. సో ఈ ఫాజిల్ క్లీనర్స్ని వీటిని ఎక్కడ పెట్టాలి నాకైతే అర్థం కావట్లేదు. యాక్చువల్లీ ఈ ట్రేడింగ్ సెంటర్ బాగుంది కదా, సో ఈ ట్రేడింగ్ సెంటర్లో మన ఫాజిల్ ఈ పోకెమాన్స్ పెట్టేద్దామా ఏమంటారు? సో నేనైతే ఇక్కడే పెడదాం అనుకుంటున్నా. మరి బాస్ పోకెమాన్ అంట, దగ్గరలో బాస్ పోకెమాన్ ఉంది. గాయస్ నేనైతే వీటిని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నా, నాకైతే ప్రజెంట్ అయితే అవసరం లేదు బుక్స్ అయితే. సో ఫాస్ట్గా వీటిని రిమూవ్ చేసేసి నా పోకెమాన్ ఏమంటారు ఫాజిల్స్ దీనైతే ఇక్కడ పెట్టుకుంటా, ఎందుకంటే ఇక్కడ చూడడానికి వైట్గా నీట్గా కూడా ఉంది. పాపం వీళ్ళు ఏమనుకుంటున్నారు, వీడియో పడరా నాయన గొట్టంగాడు వచ్చి నాయన్ని పట్టుకుపోతుంది అనుకుంటున్నట్టున్నారు. సో ఫస్ట్ మనం పెట్టాల్సింది ఏంటంటే ఫాజిల్ క్లీనర్. అరే యార్ చూడ్డానికి చేతిలో కామెడీగా ఉంది కానీ చూడ్డానికి ఒప్పి ఉంది గైస్ ఇది. అరే నెక్స్ట్ లెవెల్ అబ్బా, బా క్రేజ్. అరే ఇది పగల కొడితే వచ్చిద్దా? ఓకే గైస్ ఇదైతే పికాక్స్తో బ్రేక్ చేస్తే వచ్చిద్దంట మనకి. ఎస్ వచ్చింది. ఇప్పుడు దీనిపైన ఊల్ పెట్టి ఊల్ పైన దీన్ని పెడదాం, అప్పుడు బాగుండిద్ది. ఎస్ ఇప్పుడు చూడ్డానికి నెక్స్ట్ లెవెల్ ఉంది. సో కింద కంటే ఇట్లా బాగోదు కాబట్టి ఫాజిల్ క్లీనర్ అయితే పెట్టేశా. అండ్ నెక్స్ట్ మన ఫాజిల్స్ని అయితే క్లీన్ చేద్దాం ఇప్పుడు మనం. సో మన దగ్గర రెండు ఫాజిల్స్ ఉన్నాయి కదా, కాకపోతే అన్ను ఒకటేసారి చేద్దాం గైస్. ఇలా వద్దు, సగం సగం వద్దు, అన్ను ఒకటేసారి చేద్దాం. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, ఫాజిల్ క్లీనర్ వచ్చేసింది. సో నెక్స్ట్ కావాల్సింది ఏంటి చూద్దాం ఆగండి. సో నెక్స్ట్ మనకు కావాల్సింది ఫాజిల్ మెషిన్ కావాలి. ఫాజిల్ క్లీనర్, ఫాజిల్ డిస్ప్లే. ఫాజిల్ డిస్ప్లేనా? సో ఫాజిల్ డిస్ప్లే కోసం మనకైతే అసలు ఏం చేసిద్ది ఫాజిల్ డిస్ప్లే? చుట్టూ గ్లాస్ పెయిన్స్, మధ్యలో ఊల్, కింద ప్లాంక్స్. నో ఫాజిల్ డిస్ప్లే రావాలంటే మనకి ఓన్లీ పర్పుల్ ఊలే పెట్టాలంట. సో మరి పర్పుల్ ఊలు అంటే దాన్ని ఎడకెళ్ళి పట్టుకురావాలి నాకైతే అర్థం కావట్లేదు. సో నైట్ అవుతుంది, పర్పుల్ ఫ్లవర్స్ ఎక్కడైనా దొరికితే ఫాస్ట్గా వెళ్ళేసి పర్పుల్ అయితే పట్టుకొచ్చేస్తా. పర్పుల్ కలర్ తీసుకొచ్చి దీనికైతే కలర్ వేసేద్దాం. సో మార్నింగ్ వెళ్ళిపోదాం, లెట్స్ గో గాయస్. మనకి పర్పుల్ డై కావాలంటే మనకి రెడ్ డై అండ్ బ్లూ డై రెండు కావాల్సి ఉంటుంది. సో మొత్తానికైతే రెడ్ డై వచ్చేసింది. అండ్ ల్యాపిస్ అయితే మనకి ఇక్కడ కేవలం ఉండే ఇంతకుముందు. సో ల్యాపిస్ని అయితే కలెక్ట్ చేసుకుంటే మనకి బ్లూ డై కూడా వచ్చేసింది. ఎస్ సో ల్యాపిస్ నుంచి బ్లూ డై వస్తుంది కదా. ఎస్ బ్లూ డై వస్తుంది. సో దాన్ని కూడా కలెక్ట్ చేసుకొని పర్పుల్ డై అయితే తయారు చేద్దాం. సో గాయస్ దానికన్నా ముందు నాకు ఇందాక ఒక ప్లేస్లో ఒకటైతే కనబడింది అనమాట. ఇప్పుడు నేను వెళ్ళి దాన్ని అయితే పట్టుకోబోతున్నా. సో ఇప్పుడు మనం రెండు పోకెమాన్స్ని అయితే పట్టుకోబోతున్నాం. సో ట్రై చేస్తాం మ్యాక్సిమం పట్టుకోవడానికి, అవ్విద్దో లేదో చూడాలి మరి. సో ఎందుకంటే ఆ రెండు పోకెమాన్స్ మరి మంచి పోకెమాన్స్ నాకైతే తెలియదు కానీ. సో మనం ఎలాగో పోకెమాన్స్ అన్ని పట్టుకుందామని ఫిక్స్ అయినాం కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి పట్టుకుంటూ వెళ్ళిపోదాం. సో అందులో ఏది మంచి పోకెమాన్ అనేది మీరే నాకు తర్వాత సజెస్ట్ చేయండి. ఓకే సో దీని లోపల పెట్టేసి చలో. సో నేను లాస్ట్ టెలిపోర్ట్ వచ్చేసి ఏది, ఇది టెలిపోర్ట్. ఓకే సో ఇక్కడ నేను రెండు పోకెమాన్స్ని చూసా. సో ఎక్కడున్నాయో మరి ఆ పోకెమాన్స్ చూద్దాం. అరే మరి పోకిలూట్ ఉంది ఇక్కడ. ఓకే సో హీల్ పౌడర్ దొరికింది గాయస్. ఏంటిది ఇది ఇలా ఉంది? అరే దీన్ని పట్టుకోవాలబ్బా ఎట్లయినా. కానీ హౌ, పోకిబాల్స్ తీసుకొచ్చినా? ఎస్ పోకిబాల్స్ అయితే తీసుకొచ్చిన నేను. సో డైరెక్ట్ పట్టుకోవడానికి అవ్విద్దా, ట్రై చేద్దాం. పట్టుకో. అబ్బా దీంతో ఇలా అయితే అవ్వదు, దీంతో అటాక్. అరే 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 దా బ్యాటిల్ చేద్దాం, దా బ్యాటిల్. అరే ఇదేంది బ్యాటిల్కి రావట్లే అసలు. ఏ కమాన్. అరే ఓకే ఎస్ సో బ్యాటిల్ అయితే వచ్చేసింది. చలో సో నేను రోజు ఏదో ఒక వర్క్ చేద్దాం అనుకుంటే ఏదో ఒక పోకెమాన్ అయితే నాకు తగులుతుంది. సో వెనకాల ఇంకో పోకెమాన్ కనబడుతుందా? సో టట్టిల్ లాగుంది మరి అది. సో దాన్ని కూడా పట్టుకుందాం అనుకుంటున్నాను నేను. సో కొరుకుడే ఫస్ట్ కొరుకుడు ఇంపార్టెంట్ మనకి. అరే 50% పోయింది అప్పుడే. సో 50% అంటే నా డిఫెన్స్ డిక్రీజ్ చేసింది. వేరే పోకెమాన్ బయటికి తీసుకొద్దాం ఆగండి. ఈ పోకెమాన్ కూడా ఎవాల్వ్ అయ్యే స్టేజ్లో ఉంది. నేనైతే పోకెబాల్ యూజ్ చేస్తా. అల్ట్రాబాల్ లెట్స్ గో. వచ్చిద్దంటరా రాదంటరా?
ఇది ఇక్కడ కామెడీ అయ్యా, ఇట్లా కాదు ఇక వేరే పోకెమాన్ బయటికి తీసుకొస్తా. సో బేలీఫ్ కూడా బాగానే ఉంది అటాక్, దానికి పోనీటాని తీసుకొద్దాం. సో పోనీటా కొంచెం అటాక్ చేయంతే, మరీ ఎక్కువ అస్సలకే వద్దు, చాలా చాలా కొంచెం. నీకు డ్యామేజ్ పడ్డా ఏం కాదు కానీ దానికైతే ఏం కావద్దు, దానికి ఏం కావద్దు. ఓకే 39%, నో ప్రాబ్లం. సో మళ్ళీ ఒకసారి ఫ్లేమ్ ఛార్జ్ యూజ్ చేద్దాం. ఓకే 28%, మళ్ళీ ఒక్కసారి యూజ్ చేద్దాం ఫ్లేమ్ ఛార్జ్. అరే చనిపోద్దబ్బా. ఓకే ఈసారి పోకేబాల్ యూజ్ చేద్దాం. చలో, ఓ అమ్మ జస్ట్ మిస్ నేను అల్ట్రా బాల్. సో అల్ట్రా బాల్ ఈసారి వచ్చిద్దా చూద్దాం. ఎస్ వచ్చేసింది గైస్, రియల్లీ క్రేజీ. ఓ నో, నా పోకేబాల్ ఇక్కడ వదిలేసా. టార్చెస్ తీసుకొచ్చిన అనుకుంటా. సో లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకుందాం. ఇక్కడ ఇంకొక పోకిమాన్ ఉండాలి. ఇదేం పోకిమానో, ట్రాపెంచ్. ఏదబ్బా ఈ పోకిమానో, బెడ్ తీసుకొచ్చినాగా. సో మార్నింగ్ ఎత్తుకుదాం దాన్ని. చలో, ఓ గాయ్స్ ఇక్కడ రివీన్ ఉంది. ఈ రివీన్లో ఒక పోకిమాన్ ఉంది. ఓకే ఆ పోకిమాన్ కాదు, నాకు ఇప్పుడు నేను వేరే ఏదో పోకిమాన్ గురించి ఎత్తుకుతున్నా. ఆ పోకిమాన్ ఎక్కడ పోయింది? ఓ గాయ్స్ ఇక్కడ ఎవరు, ట్రైనర్ ఉన్నాడు. ట్రైనరేనా? లెవెల్ 40 అంత. వద్దొద్దు, వీని అస్సలు గెలకొద్దు నేను. అరే ఆ పోకిమాన్ ఏదబ్బా, ఇదేంది ఇది ఇట్లుంది. అక్కడ ఇంకొక పోకిమాన్ ఉంది గాయ్స్, డెజర్ట్లో విచ్చలు విడిగి ఉన్నాయి పోకిమాన్స్ అయితే. సో మనం తర్వాత అయినా పట్టుకోవచ్చులేండి ఈ పోకిమాన్స్ అన్నిటిని డెజర్ట్కి వచ్చి. సో మార్క్ అయితే సెట్ చేసుకున్నాను నేను, కానీ ఇందాక చూసిన పోకిమాన్ మాయమైపోయిందబ్బా. ఉంది, కానీ ఇది ఇంకా లెవెల్ 33. డైరెక్ట్ పట్టుకోవడం ట్రై ఇద్దాం, ఆగండి. ఓకే ఊరు నాయనో, ఇంత ఫాస్ట్గా దొరికేసింది. ఏంది ఇది కామెడీగా, అసలు దీనిది ఏందో చూద్దాం ఆగండి. సో ఇదేంటిది, ఇది ఫైర్ టైప్ పోకిమానా? ఓకే దీనికి ఏమున్నాయి అసలు ఎబిలిటీస్? మూవ్స్, ఫోకస్, ఎర్త్ పవర్ ఉందా దీనికి? సో మంచి పోకిమానో కాదో మరి ఎవాల్వ్ చేయాలి అన్నీగా, అన్ని ఎవాల్వ్ చేసిన తర్వాతే తెలిస్తే మనకి ఈ పోకిమాన్ ఎలాంటిదని చెప్పేసి. చలో ఇంటికి వెళ్ళిపోదాం ఇక. ఓకే సో ఇంటికి అయితే వచ్చేసినాం మనం. రెండు పోకిమాన్స్ దొరికినాయి అబ్బా ఇవాళ కొత్తగా. ఈ పోనీటా కాదు, దీని పేరు మర్చిపోయినా, బేలీఫ్. సో చికోరీటా, బేలీఫ్ అండ్ నెక్స్ట్ ఇదేంది, దీనికి ఆల్రెడీ ఒకటి ఏదో వచ్చింది నాది. ఏ బాక్స్ ప్యాక్డ్ విత్ ఎ ట్రెమండస్ అమౌంట్ ఆఫ్ మ్యాగ్మా ఎనర్జీ, ఇట్ లవ్డ్ బై ఎ సర్టెన్ పోకిమాన్. సో ఓన్లీ ఇది ఈ పోకిమాన్కి మాత్రమే ఇష్టం అంట మరి. వావ్ రియలీ క్రేజీ అబ్బా. ఓకే సో మొత్తానికైతే మనకి ఏం కావాలి ఇప్పుడు, మనకి బ్లూ డై కావాలి కదా, రోజ్ రెడ్ డై పెట్టేసిన లాబిస్ లజులీ. సో పర్పుల్ డై అయితే వచ్చేసింది నాకు. అండ్ కాకపోతే ఈ ఊళ్ళకి పర్పుల్ వేయాలంటే ఇలా, ఓకే డైరెక్టా, ఎస్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇలా, అండ్ ఆ తర్వాత ఇలా, సో ఇలా. ఓకే ఫాజిల్ డిస్ప్లే కూడా వచ్చేసింది. సో అసలు ఈ ఫాజిల్ డిస్ప్లే ఏం చేసిద్దో చూద్దాం. ఓకే ఫాజిల్ డిస్ప్లేని అయితే ఇక్కడ పెడతా నేను. ఓరి నాయనో, ఇంతుందేందయ్యా ఇది. సో ఫాజిల్స్ని ఫస్ట్ ఒక ఫాజిల్ని క్లీన్ చేసి చూద్దాం. గాయ్స్ ఫాజిల్ క్లీన్ అవుతుంది, అరే క్రేజీ అబ్బా. సో దీని డిఎన్ఏ వస్తుంది అనుకుంటే ఇప్పుడు మనకి, చూద్దాం ఎంతసేపు క్లీన్ అవుద్దాం మరి ఇది. ఓకే క్లీన్ అవుతుంది, ఓకే క్లీన్ అయిపోయింది గైస్ ఫాజిల్. సో రూట్ ఫాజిల్ అంట, మనకు వచ్చింది రూట్ ఫాజిల్. దీన్ని ఇందులో పెడదాం. అరే క్రేజీ ఉంది, దీన్ని ఎలా మరి క్లోజ్ చేసేది? క్లోజ్ చేయడం రాదా నార్మల్గా? ఓ జస్ట్ ఇలా పెట్టుడు, తీసేసుడు. గాయ్స్ రియలీ ఓపీ, అరే రూట్ ఫా, అరే పిక్సెల్ వరల్డ్ ఇంత ఇట్లా ఇలా ఉంటుందా? అరే యార్ నిజంగా నెక్స్ట్ లెవెల్. సో ఫాజిల్ డిస్ప్లే కూడా వచ్చేసింది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి? సో నెక్స్ట్ మనకు కావాల్సింది వచ్చేసి ఫాజిల్, నెక్స్ట్ ఫాజిల్ని మనం తయారు చేయాలి కదా. సో అవైతే కావాలి మనకి ఇప్పుడు. ఓకే సో ఇంకా నాకు 3, 4, 5 ప్లేట్స్ ప్లస్ 6 11 ప్లేట్స్. సో 11 ప్లేట్స్ కావాలి. గ్లాస్ ఉంది నా దగ్గర, గ్లాస్ పెయిన్స్. ఓకే సో 11 ప్లేట్స్ అయితే కావాలి గైస్, ఇక ఫాస్ట్గా 11 ప్లేట్స్ అయితే తయారు చేద్దాం పదండి. ఓకే గైస్ మొత్తానికైతే మనకి 11 అల్యూమినియం ప్లేట్స్ అయితే వచ్చేసినాయి. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఐరన్. సో
ఐరన్ ఎక్కడుంది? ఐరన్ సో 6 ఉంది ప్రెసెంట్ అయితే. సో ప్రెసెంట్ అయితే సరిపోయిద్ది. అండ్ ఓర్స్ అయితే ఉండాలి నా దగ్గర. సో స్మెల్ట్ అయితే చేయండి ప్రెసెంట్, ఎందుకంటే నాకు 3 వాటర్ బకెట్స్ కావాలి. ఆల్రెడీ నా దగ్గర ఒక వాటర్ బకెట్ ఉండాలి అనుకుంటా. ఓకే, వాటర్ బకెట్ అయితే ఒకటి దొరికేసింది. సో ఇంకా రెండిట్లో వాటర్ అయితే తీసుకోవాలి. సో ఫాస్ట్గా వాటర్ అయితే తీసుకొచ్చేస్తాను నేను. ఓకే, వాటర్ అయితే తీసేసుకున్నాం. చలో ఇక మొత్తానికైతే మన అన్నీ వచ్చేసినాయి. ఇక క్రాఫ్ట్ చేయడమే లేట్. సో ఫాస్ట్గా క్రాఫ్ట్ చేసేసి ఇక మన ఫాజిల్, మనకి ఏదైతే ఫాజిల్ దొరికిందో దాని నుంచి పోకిమాన్ అయితే ఎవాల్వ్ చేయాలి. సో పోకిమాన్ ఎవాల్వ్ అవ్వడానికి టైం పట్టింది కాబట్టి సో అప్పటిలోపు మనం మిగతా వర్క్స్ ఏమైనా చేద్దాం. సో మనం అది చేయాలనుకున్నాం కదా, దాని పేరేంటి మర్చిపోయినా. సో ఐటమ్ ఫైండర్, సో అది కూడా చేసేద్దాం. సో ఫస్ట్ మనకి వాటర్ బకెట్, 3 వాటర్ బకెట్లు పెట్టి, సో ఓకే మనకి ఫాజిల్ వాటర్ ట్యాంక్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ మనకు కావాల్సింది టాప్ అండ్ నెక్స్ట్ బాటము. ఓకే, సో టాప్ వచ్చేసింది, బాటమ్ వచ్చేసింది. అండ్ ఇది మర్చిపోయానే, సో ఫాజిల్ క్లీనర్ కాదు. సో ఇది కూడా కావాలి. అరే ఒప్సిడియన్ గాయస్, ఒప్సిడియన్ కావాలంటే ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళాలిగా ఫాస్ట్గా. సో మన మైనింగ్ ప్లేస్కి వెళ్ళైతే తీసుకురావాలి. సో డైమండ్స్ ఎక్కడ పెట్టా? ఓకే, ఒక 3 డైమండ్స్ సరిపోతాయి. సో 3 డైమండ్స్ తీసుకొని ఫాస్ట్గా మనం ఎక్కడికి, మన మైనింగ్ ప్లేస్కి వెళ్ళి అక్కడ లావా ఉంటుంది కదా, సో లావా నుంచి అయితే తీసుకురావాల్సి ఉంటుంది. అరే గాయస్, కానీ వాటర్ బకెట్ లేదుగా. సో ఫాస్ట్గా ఒక 3 ఐరన్ స్మెల్ చేసుకొని వాటర్ బకెట్ తీసుకొని వెళ్ళిపోదాం. సో లావా అయితే తీసుకొని వద్దాం. సో లావా కాదు, ఆప్షన్ అయితే తీసుకురావాలి మనం. ఓకే గాయస్, మొత్తానికైతే మనం మన మైనింగ్ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఓ నో, ఓకే బయట నైట్ అయినట్టుంది మనకైతే. అరే ఇవైతే నన్ను వదలట్లేవు. ఓ ఆల్రెడీ ఇక్కడ ఆప్షన్ ఫామ్ అయిపోయిందా, క్రేజీ. చలో, సో ఒక్కటే కదా ఆప్షన్, ఫాస్ట్గా తీసుకొని అయితే వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. ఓకే, ఆప్షన్ అయితే వచ్చేసింది. చలో ఇక నైట్ అన్నట్టుంది బయట. సో స్లీప్ వేసేసి మార్నింగే వెళ్ళిపోదాం. చలో ఇక క్రాఫ్ట్ చేద్దాం అన్నీ. ఓకే, మనకి పజిల్ మెషిన్ డిస్ప్లే కూడా వచ్చేసింది. చలో ఇక ఇది ఇక్కడ అండ్ కింద, ఇది వచ్చేసి పైన, ఇది వచ్చేసి మధ్యలో. మొత్తానికైతే పజిల్ మెషిన్ అయితే వచ్చేసింది మనకి నెక్స్ట్ లెవెల్. చలో గైస్, ఇక దీన్ని వెళ్ళి పజిల్ మెషిన్ అయితే ఇక్కడ పెట్టేసి మన దగ్గర ఉన్న పజిల్లో నుంచి ఏం వచ్చిద్దో చూద్దాం. ఓకే, సో ఏ పోకిమాన్ వచ్చిద్దో దాన్ని అయితే పట్టుకోవాలి మనం తర్వాత. ఇక్కడ పెట్టినా. సో అరే ఇది బ్రేక్ చేస్తే వచ్చిద్దంటరా, మళ్ళీ రాదా? ఓకే, ఫాజిల్ మెషిన్ అయితే వచ్చింది మనకి. సో ఫాజిల్ మెషిన్ అయితే ఇక్కడ పెడుతున్నా. ఓకే, చూడ్డానికి ఒప్పి ఉంది. సో ఇది ఎంత పర్సంటేజ్ కూడా చూపిస్తుందా? సో దీన్ని మరి ఎక్కడ పెడదాం, ఇక్కడే బాగుంది కదా చూడ్డానికి. సో తమ్నేల్ కూడా సెట్ ఉంటుంది. ఓకే వావ్, అరే ఈ చెట్టు ఎందుకబ్బా మధ్యలో? సో చెట్టు, వీళ్ళు లేరు ఇక్కడ, షాప్లు వీళ్ళు మాయమైపోయారు. సరిపోయింది అంటే మన కొంటేనే ఉంటారా ఏంది వీళ్ళు? కాదు, నేను బుక్స్ పలగొట్టినందుకు వెళ్ళిపోయినలా. అయ్యా గాయస్, నేను మళ్ళీ ఇంకొకటి ఎత్తుక్కోవాలబ్బా ట్రేడింగ్ సెంటర్. చా, తప్పు పని చేశా. వీళ్ళెందు ఇట్లా భలే మాయమైపోయింది అసలు. అరే గాయస్, బుగ్గ అయిపోయింది. కాకపోతే మనకి ఓన్లీ ఈ మిషన్ అయితే ఉంది మరి. సో ఓన్లీ ఇక్కడ బై చేయొచ్చు ప్రెజెంట్ అయితే. కానీ కాకపోతే బై చేయడానికి ఏమేమి ఉన్నాయి ఇక్కడ? నో, సో మరీ అంత అయితే ఏం లేవు, చాలా నార్మల్ థింగ్స్ ఉన్నాయి. అరే వీళ్ళు ఇక్కడ మాయమైపోయినలబ్బా. ఓ, వీళ్ళ దగ్గర ఏం చేయొద్దు అనమాట. ఉరి, క్లాక్ కూడా వర్క్ అవుతుంది చివరికి. తప్పు పని చేసినాం గాయస్. ఒకటే నో ప్రాబ్లమ్. సో ఈ ఫాజిల్స్ అయితే ఇది వర్క్ అవ్వట్లేదు మరి ప్రెజెంట్ అయితే. ఇంకొకటి ఉంది నా దగ్గర, సో దీన్ని కూడా క్లీన్ చేసేద్దాం. సో ఇన్సర్ట్ ఫాజిల్ అంట, చేస్తుందా మరి ఇక మనకి ఏం పోకిమాన్ వస్తుందో చూడాలిగా. లెట్స్ గో. సో ఫాజిల్ అయితే ఇన్సర్ట్ చేసేసా. ఓ, ఇక్కడ సౌండ్ చూడండి, బాగా క్రేజీ వస్తుంది. అరే యార్ ఓపి గాయస్, నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది గాయస్. ఇందులోకి వెళ్ళి ఏం పోకిమాన్ వస్తుందో. సో చాలా టైమే పట్టేటట్టుంది. దీన్ని అయితే లోపల, అరే క్లోజ్ అయిందా? దీన్ని ఇక్కడ పెట్టి, ఎస్ ఫాజిల్ ఇందులో పెట్టేసి క్లోజ్ చేసేసిన. సో ఇది ఫాజిల్ వచ్చింది మనకి, అదేం ఫాజిల్ 12%. చలో, సో ఇది అయ్యేలోపు మనం ఏం చేద్దామంటే జిమ్కి వెళ్ళొద్దాం. సో జిమ్లో నా దగ్గర, ఓకే ప్రెజెంట్ అయితే పోకిమాన్స్ ఉన్నాయి చాలండి. సో మీకు జిమ్ 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 అని అడుగుతున్నారు కదా, సో జిమ్ చూపిస్తా. ఈ ఎపిసోడ్లో మనం 2 పోకిమాన్స్ని అయితే పట్టుకున్నాం అండ్ ఐటమ్ ఫైండర్ కూడా క్రియేట్ చేయాలి ఇంకా. సో ఐటమ్ ఫైండర్ ఒకటి క్రియేట్ చేయలేదు. సో ఫాస్ట్గా అయితే జిమ్కి వెళ్దాం. గాయ సర్వర్ అయితే ఇందాక గ్లిచ్ అయింది, అందుకోసమే మనకి వీలైతే ఎవ్వరు కనబడలేదు. సో వాళ్ళైతే ఉన్నారనమాట, అక్కడ మనకి ట్రేడింగ్ సెంటర్ ఉంది కదా, సో అక్కడ కూడా ఉంటారు వాళ్ళు. సో చూపిస్తాను ఆగండి, మన షాప్లో కూడా ఉంటారు. ఇందాక మనకి సర్వర్ అయితే గ్లిచ్ అయింది, ఇప్పుడే రీస్టార్ట్ చేసుకొని వచ్చాను నేను. అమ్మో, నేను వాళ్ళు వెళ్ళిపోయినరేమో అనుకున్నా. ఇదిగోండి వచ్చారు వీళ్ళు. ఓ రాయనో, ఇది 32%.
అరే గాయస్, అరే ఇది చూస్తూ ఉండాలనిపిస్తుంది అబ్బా, లేకపోతే ఇక్కడ వెయిట్ చేద్దాం గాయస్. సో మనం ఇక్కడ 100% అయ్యాక వెయిట్ చేసి ఆ తర్వాత మనం జిమ్కి అయితే వెళ్దాం. సో జిమ్ అయితే చూపిస్తాం మీ అందరికి. సో జిమ్లో అడ్డంకులు ఉంటాయి మనకి, వాటిని దాటుకొని లోపలికి వెళ్ళాలి. ఆల్రెడీ నేను ఎన్నో లెవెల్ వరకు అయితే వెళ్ళిపోయినా పైకి, చూద్దాం బట్. సో 41, 42 గాయస్ ఇప్పటికీ 72% అయింది. లోపల నాకేదో పోకిమన్ అయితే కనబడుతుంది, బట్ అది ఏం పోకిమనో నాకైతే అర్థం కావట్లేదు. చూడ్డానికి వెరైటీగా ఉంది, బట్ ఏదో ఫ్లవర్ ఉన్నట్టుంది ఆ పోకిమన్ అయితే. చాలా వెయిట్ చేద్దాం ఇంకా 77. సో మనకు ఆ ఫాజిల్లో నుంచి పోకిమన్ కూడా ఎవాల్వ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పోకిమన్ పెట్టేసి అయితే వెళ్ళిపోదాం మనం. సో నెక్స్ట్ ఫాజిల్ ఉంది కదా, ఈ ఫాజిల్ని అయితే పెట్టేసి మనమైతే వెళ్ళిపోదాం. అసలు ఇదేం ఫాజిల్? క్లా ఫాజిల్, ఆనోరీత్ అంట మరి ఇది. సో చూద్దాం ఇందులోకి వెళ్ళి ఏం పోకిమన్ వస్తుందో మనకి. అండ్ పోకీబాల్స్ ఏవి? సో చలో, ఓ నో, ఫస్ట్ అయితే నేను నా పోకిమాన్స్ని అయితే పీసీలో పెట్టేసి రావాలి. గాయస్ నేనైతే 2 పోకిమాన్స్ని అయితే లోపల పెట్టేశాను. చలో ఇప్పటికే మన పోకిమాన్ అయితే ఎవాల్వ్ అయిపోయి ఉంటుంది అందుకెళ్ళి ఫాజిల్లో నుంచి. వావ్, రియల్లీ ఫస్ట్ టైం ఒక ఫాజిల్లో నుంచి పోకిమాన్ అయితే ఎవాల్వ్ చేస్తున్నాం మనం. నిజంగా నెక్స్ట్ లెవెల్ కదా. మనకి రాబోయే ఫాజిల్స్ ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి ఫాజిల్స్ దొరుకుతాయో సో దాన్ని బట్టి మనమైతే ఇంకా కొత్త కొత్త పోకిమాన్స్ని అయితే ఎవాల్వ్ చేయొచ్చు. ఓ, సో ఇన్సర్ట్ పోకీబాల్. ఓకే, మనకి పోకిమాన్ అయితే రెడీ అయిపోయింది. రిట్రీవ్ పోకిమాన్ తీసుకోవాలా? ఓకే, పోకిమాన్ అయితే వచ్చేసింది నాకు. లెవెల్ 1 పోకిమాన్ ఇది. సో లిల్లీ పంట, లిల్లీ ఏందో వెరైటీగా ఉంది పోకిమాన్ అయితే. చలో ఈ ఫాజిల్ కూడా పెడదాం మనమైతే. చలో ఇక లిల్లీ పోకిమాన్ సంగతి మనం లాస్ట్లో చూద్దాం మనకి అందులో నుంచి ఏం పోకిమాన్ వస్తుంది మరి ఇందులో నుంచి చూడాలి. ఓకే, జిమ్కి అయితే వచ్చేసినాం. సో తనేమంటుంది, కెన్ యూ విజిట్ ద ఎండ్? వామ్మో, ఎండ్ను విజిట్ చేయమంటుంది. ఇక్కడ బ్యారియర్స్ అయితే ఉన్నాయి గాయస్, అవి మనకు కనబడట్లేవు. సో ఈ బ్యారియర్ బ్లాక్స్ దాటుకుంటూ మనమైతే లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. వీడు ఆల్రెడీ వీడి దగ్గర అయిపోయింది మనం బ్యాటిల్ అయితే. అండ్ నెక్స్ట్ మనకి ఎటుంది రూట్? ఓకే, ఇట్లా వెళ్ళాలి. ఓకే, ఈ లెవెల్ అయితే అయిపోయింది. చలో పైకి వెళ్దాం. సో ఆల్మోస్ట్ ఈ లెవెల్లో కూడా నేనైతే ఫైట్ చేసినట్టు గుర్తు నాకు మరి. సో చూద్దాం, ఇక్కడ లెవెల్ 13 నోడ్ ఉన్నాడు బచ్చా వీడు. ఓకే, సో వీడితో కూడా ఫైట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ లెవెల్ 14 నోడు పైన ఉంటాడబ్బా. సో పైకి వెళ్ళాలి ఇప్పుడు మనం. ఓకే, పైకి వచ్చేసినాం. సో ఎస్, సో లెవెల్ 14 నోడ్ అయితే ఇక్కడ ఉన్నాడు. చలో వీడితో బ్యాటిల్ చేయాలి ఇప్పుడు. ఎస్, అరే బ్యాటిల్ వ్యూ అంత బాగాలేదు, మరీ జిమ్లో దారుణంగా ఉంది ఇక్కడ. ఓ నో, ఏ పోకిమాన్ వచ్చింది? ఓకే, ఇది వచ్చిందా డైరెక్ట్? కొరుకుడే కథం అయిపోయింది, మళ్ళీ కొరుకుడే. సో ఇదే గాయ్ జిమ్ అంటే మనకి ఆ చిన్న పోకిమాన్ అయిపోయింది, దాని పని కూడా అయిపోయింది. సో చాలా ఈజీగా ఫైట్ చేయొచ్చు మనమైతే. ఓ నో, ఓ దీని పని కూడా అయిపోయింది. సో 279 XP వచ్చింది. అండ్ మనకి ఇంకా ఏమొచ్చింది? 32 పోకీ డాలర్స్ ఫర్ డిఫీటింగ్ మైండ్ రీడర్, థ్యాంక్. అండ్ నెక్స్ట్ ఎట్ వెళ్ళాలో ఏమో నేను. ఓకే చాలా గైస్, మరి ఇగో ఇక్కడ ఇంకొక్కడు ఉన్నాడు. సో వాడిని డిఫీట్ చేయాలి. వాడిని డిఫీట్ చేస్తే నాకు తెలిసి ఇది ఈ జిమ్లో మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిద్ది. సో ట్రై చేద్దాం వాడిని కూడా డిఫీట్ చేస్తే ఏమవుతుందో. సో అటు సైడ్ నుంచి రావాలి వాడి దగ్గరికి. ఓకే, మొత్తానికైతే వీడి దగ్గర కూడా వచ్చేసినాం. చలో, సో ఇక్కడ ఫైట్ ఏం జరిగిద్దో చూద్దాం. హో, వీడు లెవెల్ 15 అంట. సో ఈ పోకిమాన్ కాదు, మళ్ళీ బేలీఫ్ని అయితే తీసుకొద్దాం బయటికి. చలో, ఓకే లెవెల్ 15. ఓ, వీడి కాదు లెవెల్ 15 అయితే వీడిది, లెవెల్ 15 పోకిమాన్స్ ఉన్నాయి వీడి దగ్గర. ఓకే, రేజర్ లీఫ్. చలో, అచ్చా, ఓ వచ్చేసిందా ఇదేంటి? నా దానికి ఏమైంది ఇప్పుడు? ఓడిపోయిండా వీడు? అయిపోయింది కథం, టాటా బై బై గుడ్ బై. చలో గైస్ ఇక ఇంటికి వెళ్ళిపోదాం మనం ఫాస్ట్గా. ఓకే, ఇదేందో ఏమో మధ్య మధ్యలో బ్యారియర్ బ్లాక్స్ ఎక్కడెక్కడో ఏమేమిటియో ఉన్నాయి మరి. ఓకే ఓకే, వీడు ఇట్లా అడ్డగోలుగా పెట్టిండు. చలో ఫాస్ట్ కిందకి వెళ్ళిపోదాం. ఓకే, నైట్ కూడా అయిపోయింది కాబట్టి సో ఫాస్ట్కి వెళ్ళి మనం అయితే ఐటమ్ ఫైండర్ చేసుకోవాలి. అండ్ అక్కడ ఇంకో పోకిమాన్ ఏమొచ్చిందో కూడా చూడాలి. ఓకే, డైరెక్ట్ ఈ కుస్తీలు పడ్డం ఎందుకు, డైరెక్ట్ విలేజ్కి టెలిపోర్ట్ అయిపోదాం. డైరెక్ట్ వచ్చేసాం. సో మనకి ఏం పోకిమాన్ వచ్చిందో చూడాలి ఇప్పుడు. ఏంటిది ఇది? ఏంటిది ఇది? వెరైటీగా ఉంది అసలు, ఇది ఏం పోకిమాన్ చూద్దాం. సో దీన్ని పెట్టేసి, ఓకే ఆనోరీత్, ఆనోరీతా. ఏంటిది చూడ్డానికి డిఫరెంట్గా ఉంది పోకిమాన్. ప్రొటెక్ట్స్ ద పోకిమాన్ ఫ్రమ్ క్రిటికల్ హిట్సా ఎబిలిటీ, ప్రొటెక్ట్స్ ద పోకిమానా? ఏదో మొత్తానికైతే 2 కొత్త పోకిమాన్స్ అయితే దొరికినాయి గాయస్ మనకి. సో నేనైతే వాటిని ఫస్ట్ టైం వినడం ఇప్పుడే. ఓకే, మొత్తానికైతే జిమ్ చూపించేసిన కదా మీకు.
అరే యార్ ఏం పోకిమాన్ వచ్చింది ఇప్పుడు మధ్యలో? వ్రంపుల? వ్రంపుల ఏంటి, ఎక్కడుంది అది? ఒరే ఇది నా ఇంట్లో ఏం చేస్తుంది? క్యాటర్ పిల్లర్ లాగా ఉంది గైస్ ఇదైతే మనకి. ఓకే మొత్తానికైతే ఐటెం ఫైండర్ తయారు చేసుకుందాం ఇప్పుడు. ఐటెం ఫైండర్, సో ఐటెం ఫైండర్, ఓ గోల్డ్ గోల్డ్ గోల్డ్, ఫస్ట్ గోల్డ్ ఎక్కడ పెట్టాను? ఓ నో, వాన పడుతుంది ఏంటి కామెడీగా? సరిపోయింది గైస్, మనకి ఇప్పుడు ఏమేం పోకిమాన్స్ వస్తాయి మరి, వాన పడుతుంది. ఇదేంది ఇది, ఇవి కొట్టుకుంటున్నాయి, కొట్టుకొనియండి. సో నేనెళ్ళి అయితే గోల్డ్ తీసుకొస్తాను ఫస్ట్. సో గోల్డ్ ఎక్కడ పెట్టానో నేను చూడాలి మరి, నాకు తెలిసి ఇక్కడే పెట్టాను రూమ్లో. ఓకే గోల్డ్ ఓర్ 6 ఉంది, చలో. సో గోల్డ్ తీసుకొని వీడేందో నా రూమ్లో తిరుగుతాడు లడ్డు. పర్లేదండి ఇక, సో మొత్తానికైతే గోల్డ్ అండ్ ఓ నో, నా ఫుడ్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అబ్బాయి మధ్య. ఓకే గైస్ గోల్డ్ని ఇక్కడ పెట్టేసి ఈ ఐరన్ వచ్చింది మనకి, సో ఐరన్ కూడా లోపల పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఇంకా ఏం కావాలి అసలు మనకి ఐటెం ఫైండర్కి? గ్లాస్ పెయిన్, అబ్బా రెండు అల్యూమినియంసా, నాకు ఇది తప్పట్లేదు అబ్బా. తుత్తితో పటాపటా పటాపటా కొడుతూనే ఉండాలి, కొడుతూనే ఉండాలి. నా దగ్గర ఎన్ని ఉన్నాయి? ఒక్కటి కూడా లేదు, చలో కొడదాం. ఓకే గైస్ రెండు ప్లేట్స్ అయితే, అల్యూమినియం ప్లేట్స్ అయితే వచ్చేసినాయి మనకి, అండ్ గోల్డ్ కూడా వచ్చేసింది. చలో ఇక ఐటెం ఫైండర్ వచ్చేసి, ఓ రెండు డైమండ్సా, వామ్మో ఇంకా నయం నా దగ్గర కరెక్ట్గా ఎన్ని ఉన్నాయి? ఒక రెండే ఉన్నాయి, కరెక్ట్ రెండే ఉన్నాయి, క్రేజీ. ఓకే ఐటెం ఫైండర్, ఎస్ గైస్. సో ఫైనల్గా మన ఐటెం ఫైండర్ అయితే మనకైతే వచ్చేసింది అనమాట. సో ఫస్ట్ అయితే దీన్ని పెట్టుకుందాం, సో తర్వాత గోల్డ్ గోల్డ్ ఇవన్నీ రిమూవ్ చేసేద్దాం. అసలు ఇది ఎట్లా వర్క్ అయిద్దో నాకైతే తెలియదు, ఐటెం ఫైండర్ అయితే చూడాలి. సో నైట్ అయిపోయినట్టుంది, స్లీప్ వేద్దామా? నో, సో ఇంకా నైట్ అవ్వలేదు మనకైతే. చలో గైస్ ఇక ఈ పోకీమాన్ అయితే ఎవాల్వ్ చేద్దాం అనుకున్నా. అండ్ క్యాండీ ఉండాలి అబ్బా, రేర్ క్యాండీ మనకి. లాస్ట్ ఎపిసోడ్ నేను ఆఫ్లైన్ వర్క్ చేసినప్పుడు నాకు లూట్లో దొరికింది అది మరి, సో రేర్ క్యాండీ అయితే. సో ఆ రేర్ క్యాండీ తీసుకొని ఇప్పుడైతే నా పోకీమాన్ని ఇవాల్వ్ చేయబోతున్నా. ఇదేం పోకీమాన్? పర్షియనా, పర్షియన్ క్యాట్. మరే చూడ్డానికి భలే ఉంది, కాకపోతే ఈ క్యాట్ ఇప్పుడే పట్టుకోవాలని అనుకోవట్లేదు నేను. ఒక ఫ్లయింగ్ పోకీమాన్ని పట్టుకుందాం అనుకుంటున్నా, పిడిని, పిడి, సో పిడి అనుకుంటా దాని పేరు, పిడి. కానీ అవ్వట్లేదు. ఓకేలేండి, నో ప్రాబ్లం. ఓకే ఒక రేర్ క్యాండీ అయితే వచ్చేసింది. సో ఈ టైంలో చేయడం వేస్ట్ నన్ను అడిగితే, ఎందుకంటే ఎవాల్వ్ చేయడం వాన పడుతుందిగా, మంచి కనబడదు ఎవాల్యూషన్ కూడా మనకి, అందుకోసమే కాసేపు ఆయన తర్వాత చేద్దాం. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే మన ఐటెం ఫైండర్, అసలు ఇది ఎలా యూజ్ అయ్యింది? దీనిపైన రైట్ క్లిక్ చేస్తే చాలు. ఐటెం ఫైండర్ ఎలా అంటే మనకి దగ్గరలో మనకి ఐటమ్స్ అయితే సెర్చ్ చేసిద్ది అనమాట, చూద్దాం. సో రైట్ క్లిక్ చేస్తూ ఉండాలి దీన్ని, ట్రై చేద్దాం ఇది వర్కౌట్ అయ్యిద్దో లేదో మరి. నో, ఇక్కడ కూడా ఏం లేవు గైస్. ఐటెం ఫైండర్ అయితే ప్రస్తుతానికైతే దగ్గరలో అయితే ఏం ఐటమ్స్ అయితే చూపించట్లేదు మరి, మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళినప్పుడు అయితే వెతకాలి. ఓకే జస్ట్ ఏం లేదు, ఐటెం ఫైండర్ ఇలా చేతిలో పెట్టుకొని రైట్ క్లిక్, రైటేనా? ఎస్. సో రైట్ క్లిక్ చేస్తే చాలు, మనకి అక్కడ మీకు బార్ లోడ్ అవుతుంది, చూసారా మీరు ఐటెం ఫైండర్ పైన బార్? సో అది లోడ్ అయినప్పుడల్లా మనకి వెతుకుతూ ఉంటుంది అనమాట అది. మనకైతే ఇక్కడ బాస్ పోకీమాన్ ఉందంట, వామ్మో అది దాని జోలికి బోనయ్యా. సో ఇక మనమైతే మన బేస్కి వెళ్ళిపోదాం, మన పోకీమాన్ అయితే ఎవాల్వ్ చేద్దాం అనమాట. సో గుర్తుంది కదా మీ అందరికీ, మన పిక్సెల్ మాన్ ప్రతి ఎపిసోడ్కి కూడా 5K లైక్స్ టార్గెట్. సో 5K లైక్స్ కంప్లీట్ అయితే నెక్స్ట్ ఎపిసోడ్ అయితే వస్తుంది అనమాట. లాస్ట్ ఎపిసోడ్కి 5K లైక్స్ చాలా లేట్ అయినాయి, అందుకోసమే ఈ ఎపిసోడ్ కూడా లేట్గా వచ్చింది. ఓకే సో అందుకోసమే లైక్ కొట్టడం మాత్రం అస్సలకే మర్చిపోకండి, 5K లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేసేసేయండి. ఓకే చలో, సో మార్నింగ్ వరకు వెయిట్ చేద్దాం. సో టైం ఎంత అవుతుంది? ఇంకా టైం 6 అవుతుంది, ఇంకా నైట్ అవ్వలేదు, ఇప్పుడు 5 నైట్ అవుద్ది కాసేపట్లో. చలో నైట్ అయిపోయింది మనకి, స్లీప్ కూడా వేసేసాం, లెట్స్ గో. వాన తగ్గాలి తగ్గాలి తగ్గాలి, తగ్గిద్దా లేదా? ఎస్. సో వాన అయితే తగ్గిపోయింది మనకి, చలో. ఓ నో 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 నో, నా పోకీమాన్స్ అయితే హీల్ చేసుకోలేదు నేను. సో ఫాస్ట్గా హీల్ చేసుకుందాం. సో గైస్ పోకీబాల్స్లో కూడా టైప్స్ ఉన్నాయన్నమాట, సో మనం పట్టుకునే పోకీ మార్ని బట్టి, ఐ మీన్ ఇప్పుడు మనం ఒక హీలింగ్ హీల్ పోకీబాల్ తీసుకుందాం అనుకోండి, సో మనం ఎంత డ్యామేజ్ ఉండడం కూడా మన పోకీమాన్కి, మన పోకీబాల్లోకి రాగానే హీల్ అయిపోద్ది అనమాట. సో ఇక్కడైతే లెవెల్ 15 నోడ్ ఉన్నాడు, వీడి పైన ఫైట్ చేద్దామా ఏమంటారు? స్టార్టింగ్ ఫ్రమ్ మ్యాచోక్, సో మ్యాచోక్ నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇది యూజ్ చేద్దాం చలో. సో వీడి పైన బ్యాటిల్ స్టార్ట్, లెట్స్ గో. సో ర్యాటటా వచ్చింది, సో ర్యాటటాకి అయితే ఇచ్చి పడేయచ్చు మనం, కాకపోతే నేనైతే దీన్ని బయటికి తీసుకొస్తాగండి బేలీఫ్. సో బేలీఫ్ బయటికి రా, అబ్బాబ్బాబ్బా కొట్ట 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 కొట్టకు, కొరికింది.
ఓకే టాకిల్ కాదు రిఫ్లెక్ట్ కాదు రేజర్ లీఫ్ అయ్యే 209 ఎక్స్పీ వచ్చింది మనకి యువర్ మ్యాచ్ గెయిన్ 174 ఎక్స్పీయా అరే దారుణం అబ్బా ఇది దారుణం అంటే దారుణం ఇది నేను ఫస్ట్ చేసింది గెలిచింది ఇదైతే దానికి రావడం ఏంటి ఓకే చల్లగా ఇసిగా మన పోకిమాన్ని బయటికి తీద్దాం లెట్స్ గో కమాన్ వచ్చేసే బయటికి ఎస్ సో మన పోకిమాన్ అయితే బయటకు వచ్చింది రేర్ క్యాండీ తీస్తున్నా దీనికి పెడుతున్నా ఎస్ మన పోకిమాన్ అయితే ఎవాల్వ్ అవుతుంది చూడండి గైస్ సో మన బేలీఫ్ అయితే ఎలా మారుతుంది ఒరే యార్ నెక్స్ట్ లెవెల్ అబ్బా ఊ ఏంది మెగేనియం మెగేనియం ఒరే రియలీ ఓపీ పెటల్ డాన్సా ద యూజర్ అటాక్స్ ద టార్గెట్ బై స్కాటరింగ్ పెటల్స్ ఫర్ 2 or 3 టర్న్స్ ద యూజర్ దెన్ బికమ్ కన్ఫ్యూజ్డా పెటల్ డాన్స్ నేర్చుకుందామా వద్దా పాయిజన్ పౌడర్ దిస్ యూజర్ స్కాటర్స్ ఏ క్లౌడ్ ఆఫ్ పాయిజన్ జస్ట్ ఆన్ ద టార్గెట్ దిస్ మే ఆల్సో పాయిజన్ ద టార్గెట్ ఓకే రేజర్ లీఫ్ మెయిన్ నాకు టాకిల్ ఎ ఫిజికల్ అటాక్ ఇన్ విచ్ ద యూజర్ చార్జెస్ అండ్ స్లామ్స్ ఇన్ టు ద టార్గెట్ విత్ ద హోల్ బాడీ లైట్ ఈస్ పుట్ రెడ్యూస్ డ్యామేజ్ ఫర్ ఫిజికల్ అటాక్స్ వద్దు పెటల్ డ్యాన్స్ తీసేసి సో టాకిల్ కాదు రిఫ్లెక్ట్లో పెటల్ డ్యాన్స్ పెడదాం నేనైతే ఓకే చాలు అరే యార్ ఓకే ఇప్పుడు నిన్న పోకిమాల్ని రైడ్ చేయొచ్చు వావ్ నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా మామూలు లేదు అసలు రియలీ ఓపీ అసలు వామ్మో మెగేనియం అంట దీన్ని ఏమో వావ్ సో ఇది ఎంత ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది నాట్ బ్యాడ్ గైస్ అబ్బా ఇది ఒక తలకాయ నొప్పి మధ్యలో ఏం పోకిమాన్స్ ఉంటే ఆ పోకిమాన్స్ వచ్చి సావ కొడితే మనల్ని ఓకే మన పోకిమాన్ అయితే లోపలికి వెళ్ళిపోయింది మళ్ళీ బయటికి తీసి ఒకసారి ఒక లుక్ వేసుకుందాం దీన్ని ఎస్ మా లెవెల్ 3 దాకా మనకి ఎవాల్వ్ అయిన ఫస్ట్ పోకిమాన్ మనది ఇదే అనుకుంటా రియలీ క్రేజీ సో ఎపిసోడ్లో మనం చాలానే చేసాం మనకి కొత్త పోకిమాన్స్ కూడా వచ్చినాయి సో లిలీప్ అండ్ అనోరీత్ రెండు పోకిమాన్స్ వచ్చినాయి గైస్ కొత్త పోకిమాన్స్ కాకపోతే లెవెల్ 1 పోకిమాన్స్ ఇవి వీటిని చాలా ఫాస్ట్గా ఎవాల్వ్ చేయాలి తొందరగా మరి ఇవి ఎలా ఎవాల్వ్ అవుతాయో ముందు ముందు తెలుస్తుంది మనకైతే సో ఇది గైస్ మన పిక్సెల్ మాన్ ఎపిసోడ్ అయితే మీకు ఇది నచ్చింది అయితే అనుకుంటున్నాను సో నచ్చితే కనుక కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి వీడియోకి వచ్చేసి తెలుసుగా పైకి లైక్స్ టార్గెట్ పెడుతున్నా కంప్లీట్ చేస్తానని ఆశిస్తున్నా అండ్ ఇప్పటికీ మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ టైం అప్డేట్ చేసిన ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు కనుక నువ్వు ఇన్స్టాగ్రామ్ చేసుకోవాలి ఫాలో అవ్వాలంటే అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ చేసుకోవాలి డిస్క్రిప్షన్ కనుక ఫాలో అయిపోవచ్చు సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారంత ఇది వీడియోకి ఎంత కలిసి పరమించడంతో మీకు ముందుకు వస్తాను ప్యాడీ తెలుగు గేమర్స్ సైన్ ఆఫ్ బై బై.